సిద్దిపేట జిల్లా గజ్వాల్ నియోజకవర్గంలోని వర్గల మండలం ఏలూరు గ్రామానికి చెందినటువంటి బ్యాగరి నర్సింహులు మందు దాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు రైతాంగం యొక్క వాస్తవ పరిస్థితికి అర్థం పడుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి భూసేకరణ అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పోడు భూములు ఎనాం భూములు బంజరు భూములు అట్లాగే ఇతర భూముల్ని ఎంత నిర్బంధాన్ని ప్రయోగించి అధికారులు లాక్కుంటున్నారు అనేటటువంటి దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అట్లాగే హరీష్ రావు గారు సొంత నియోజకవర్గంలోనే ఇంత నిర్బంధాన్ని ప్రయోగించి భూములు లాక్కుంటున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భూసేకరణ ఏ పద్ధతుల్లో అధికారులు అనుసరిస్తున్నారు అనేటటువంటి దాన్ని మాటల్లో చెప్పడానికి అవకాశం లేదు. లావణి పట్ట ఉండి తన పేరు మీద 30 గుంటలు ఉన్నటువంటి భూమిని రికార్డుల్లో నుంచి తొలగించారని గ్రామ సర్పంచ్ విఆర్ఓ ఎంఆర్ఓ మిలాకత్తై రైతు వేదిక నిర్మాణం కోసం ఆ భూమిని తీసుకున్నారని తక్షణం తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించి తనకు అప్పచెప్పాలని అనేక దఫాలుగా గ్రామ సర్పంచ్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి విఆర్ఓ దగ్గరికి తిరిగినా కానీ పట్టించుకోలేదని పైగా నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో నువ్వేం చేయగలుగుతావో చేయి అనేటటువంటి పద్ధతిలో బెదిరించడం వల్లనే తాను మందు దాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నర్సింహులు తన వాంగ్మూలంలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సట్టరీత్యా ఆత్మహత్య చేసుకోవడం ఎంత నేరమో ఆత్మహత్యను ప్రేరేపించడం కూడా అంతే నేరం కిందకి వస్తుంది. నర్సింహుల్ని ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించినటువంటి గ్రామ సర్పంచ్ విఆర్ఓ ఎంఆర్ఓల మీద హత్య నేరం కేసుని నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దళితుల భూముల్ని అభివృద్ధి కోసం తీసుకోలేదా అని ఎదురుదాడి చేయడం హరీష్ రావు గారి యొక్క దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అట్లాగే దళిత ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎకరం భూమి ఇస్తాం 2 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి గిరిజన కుటుంబానికి 3 ఎకరాలు భూమి ఇస్తాం అట్లాగే ఏ కుటుంబం కూడా 3 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి కుటుంబాలు తెలంగాణలో ఉండకూడదు అని ప్రకటన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో ఉన్నటువంటి ఎకరం భూమి అరెకరం భూమి కుంట భూమిని కూడా అభివృద్ధి పేరు మీద లాక్కుంటున్నటువంటి పద్ధతి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల్లోనూ చేతల్లో ఉన్నటువంటి తన ద్వంద్వ విధానాలని బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. తక్షణం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దళిత బలహీన వర్గాల వ్యతిరేక విధానాలని పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం బ్యాగరి నర్సింహుల కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి. ఆ కుటుంబంలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వడం కోసం తక్షణ విధాన నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించాలి. లేని పక్షంలో ప్రజాగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం గురి కావాల్సి వచ్చింది. జరగబోయేటటువంటి పరిణామాలకి నైతిక బాధ్యత అక్కడ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.